అలాగే నిందితుడుగా బీజేపీ నేత సంతోష్ ఎమ్మెల్యేలకు ఎర కేసులో తుషార్ జగ్గుస్వామి శ్రీనివాసులు కూడా నందకుమార్ వద్ద యాభై ఐదు లక్షలు తీసుకున్న న్యాయవాది శ్రీనివాస్ రుణంగానే తీసుకున్నట్లు విచారణలో వెల్లడి ఒక పార్టీ కీలక నేతతోను లావాదేవీలు ఎంపీ రాఘురామకృష్ణరాజుకు సిట్ నోటీసులు అని చెప్పేసి కూడా ఎమ్మెల్యేలకు సంబంధించిన కొనుగోలు సంబంధించిన వార్తను ఇక్కడ ఈనాడు బ్యానర్ ఐటంగా ఇచ్చింది ఎమ్మెల్యేలకు ఎర కేసులో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ సహా నలుగురిని ప్రత్యేక దర్యాప్తు బృందం కొత్తగా నిందితులుగా చేర్చింది ఇప్పటికే రామచంద్ర భారతి సింహయాజీ నందకుమార్లు నిందితులుగా ఉన్నారు సంతోష్తో పాటు కేరళ వైద్యుడు జగ్గుస్వామి బీడీజేఎస్ నేత తుషార్ కరీంనగర్ న్యాయవాది భూసారపు శ్రీనివాసులను నిందితుల జాబితాలో చేర్చినట్లు ఏసీబీ కేసుల ప్రత్యేక న్యాయస్థానంలో సిట్ తాజాగా మెమో దాఖలు చేసింది విచారణకు రావాలంటూ వీరందరికీ ఇప్పటికే నోటీసులు జారీ చేసిన శ్రీనివాస్ మినహా మిగిలిన ముగ్గురు రాలేదు ఈ నెల ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీల్లో విచారణకు వచ్చిన శ్రీనివాస్ మూడో రోజు గహిహజర్ అయ్యారు హైకోర్టు స్పష్టత ఇచ్చిన నేపథ్యంలో ఆయన రేడో రేపో మళ్లీ విచారణకు వస్తారని భావిస్తున్నారు నిందితులతో శ్రీనివాస్కు గల సంబంధాలపై కొంత సమాచారాన్ని సిట్ సేకరించింది ఈ నేపథ్యంలో తాజాగా నలుగురిని నిందితులుగా చేర్చింది అని చెప్పేసి బిఎల్ సంతోష్ కు సంబంధించిన వార్తని ఇక్కడ ఇచ్చింది ఇక్కడనే బీజేపీ నేతలు కొన్ని కొన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలి బీజేపీ నేతలు ఇక్కడే కొన్నిటికి సమాధానాలు చెప్పాలి ఈ కేసులో మొదటి రోజు నుంచి కూడా ఏ రోజైతే ఫామ్ హౌస్లో ఆ ముగ్గురు దొరికినరో ఆ రోజు నుంచి కూడా బీజేపీ ఇటు మాట్లాడుతుంది అటు మాట్లాడుతుంది ఇటు మాట్లాడుతుంది అటు మాట్లాడుతుంది కొంతన లేని మాటలే బీజేపీ నేతలైతే ఫస్ట్ ఏమన్నారు ఆ ముగ్గురితో మాకు సంబంధమే లేదు ఇక అందులో ఒక స్వామీజీ గురించి అయితే బీజేపీ నేతలు చాలా వ్యంగ్యంగా ఎంత నడుము పట్టుకున్నారు ఆయన ఒక స్వామీజీనా ఆయనకు మాకేంటి సంబంధం ఎవరో గాలిని బయటని తీసుకొచ్చి బీజేపీ నేతలకు ఎట్లా అంటారు అని చెప్పేసి పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇచ్చారు కానీ ఆ ముగ్గురి తరపున ఆ ముగ్గురి తరపున ఈరోజు వాదిస్తున్న లాయర్ ఎవరున్నారంటే రామ్ జట్మలాని ఈయన మాజీ కేంద్ర మంత్రి బీజేపీ నేత ఆయన కుమారుడు మహేష్ జఠ్మలాని ఈయన ప్రస్తుతం ఆ ముగ్గురికి న్యాయవాది మహేష్ జఠ్మలాని ఎవరు రాజ్యసభ సభ్య సభ్యుడు బీజేపీ ఆయన నామినేటెడ్ రాజ్యసభ సభ్యుడు ఎవరిని నామినేట్ చేస్తారు బీజేపీకి తమకు అనుబంధంగా ఉన్న వాళ్ళనే కదా నామినేటెడ్ చేసేది నామినేటెడ్ రాజ్యసభ సభ్యుడు మహేష్ జఠ్మలాని ఆ ముగ్గురు ఎవరైతే ఇక్కడ వీళ్ళు ముగ్గురున్నారో రామచంద్ర భారతి సింహయాజీ నంద కుమార్లు వీళ్ళ ముగ్గురితో మాకు సంబంధాలే లేవని చెప్తున్న బీజేపీ నేతల బీజేపీ నేతలు కానీ ఈ ముగ్గురి తరఫున వాదన చేస్తుంది మాత్రం రామ్ జఠ్మలాని కొడుకు ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు మహేష్ జట్మలాని ఈయన బీజేపీ అనుబంధ రాజ్యసభ సభ్యుడు ఈయన వాదిస్తున్నాడు ఈయన ఈ కేసు వాదిస్తున్నాడు అంటే ఇక్కడ సంబంధం లేనట్లా ఉన్నట్లా మీకు సంబంధం లేనప్పుడు మీ ఎంపీ మీ రాజ్యసభ సభ్యుడు ఎందుకు వాదించాల్సి వస్తుంది ఈ కేసుని మీకు సంబంధం లేనప్పుడు విచారణ ఆపమని కోర్టుకు ఎందుకు పోతున్నారు బీజేపీ వాళ్ళు ఇక బిఎల్ సంతోష్ బిఎల్ సంతోష్ ఎంత గొప్పోడు కానీ ఈ దేశంలో ఈ దేశ ప్రధానమంత్రి కూడా వచ్చి బోన్లో నిలబడ్డాడు ఈ దేశ ప్రధానమంత్రి వచ్చి కూడా బోన్లో నిలబడ్డాడు పివి నరసింహారావు లాంటి వ్యక్తి కూడా వచ్చి బోన్లో నిలబడ్డాడు ఈ దేశ ఆర్థిక వ్యవస్థనే ఒక మార్పు తీసుకొచ్చిన మహానీయుడు అట్లాంటి గొప్ప వ్యక్తి వచ్చి బోన్లో నిలబడ్డప్పుడు బిఎల్ సంతోష్ విచారణకు వస్తే తప్పేంటి బిఎల్ బిఎల్ సంతోష్ ఎందుకు విచారణకు రాకూడదు విచారణకు రానంత పెద్ద పనులు ఏం చేస్తున్నారు అక్కడ నిన్న మొన్న చాలామంది బీజేపీ నేతలు కామెంట్ చేశారు మంత్రి మల్లారెడ్డి తప్పు చేయనప్పుడు ఎందుకు ఉలిక్కిపాటు అని చెప్పేసి పాలమల్లన్న తప్పులు చేసిండు కబ్జాలు చేసిండు లక్షల కోట్లు సంపాదించిండు అదంతా కక్కియ్యాలే నిజమే కక్కియ్యాలే మంత్రి మల్లారెడ్డి తప్పు చేయనప్పుడు ఎందుకు నువ్వు అంతలా ఎగిరిపడుతున్నావు అన్నది అందరి ప్రశ్న మరి మీరెందుకు భయపడుతున్నారు ఎమ్మెల్యేల కొనుగోలు అంశానికి ఆ కేసులో సహకరించకుండా మీరు ఎందుకు భయపడుతున్నారు ఎందుకు సిట్ నోట్ సిట్ విచారణకు బిఎల్ సంతోష్ వస్తే వచ్చే నొప్పి ఏంటి ఈ దేశ ప్రధానమంత్రి పివి నరసింహారావు లాంటి వ్యక్తి కూడా కోర్టు బోన్లో నిలబడ్డాడు కదా వచ్చి ఒకరోజు అలాంటి గొప్ప మహనీయుడు నిలబడగాలేంది బిఎల్ సంతోష్ అనే ఒక వ్యక్తి వచ్చి సిట్ విచారణకు హాజరైతే వచ్చిన నొప్పి ఏంటి బీజేపీ చాలా శుద్ధ పూస ఏ రాష్ట్రంలో ఎమ్మెల్యేలను కొనలేదు ఏ రాష్ట్రంలో ప్రభుత్వాలను ఊలగొట్టలేదు అని కాసేపు అనుకుందాం అంత నిజాయితీ పనులు అంత ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉన్నవాళ్ళు సిట్ విచారణ నుంచి ఎందుకు ఊకే తప్పించుకోవాలని ఆ కోర్టుకు పోతారు విచారణ ఆపమని పిటిషన్లు వేస్తారు నిందితులు మాకు వాళ్ళకి సంబంధం లేదంటారు మళ్ళీ వాళ్ళ తరఫున మీరే వాదిస్తారు మళ్ళీ బిఎల్ సంతోష్ విచారణ అంటే ఇది రాక్ష రాజకీయ కక్ష రాజకీయ కుట్ర అని చెప్పేసి మళ్ళీ స్టేట్మెంట్లు ఇస్తారు ఇటు 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 ఇంకో స్టేట్మెంట్ ఇటువ స్టేట్మెంట్ సో బీజేపీ ఇప్పటికైనా ఈ కప్ప అదేమో ఇదంటారు చూడు ఆ సామెత లాగా చేసుకున్నాకండి రండి విచారణకు సహకరించండి తప్పు అయినప్పుడు భయం ఎందుకు తప్పు చేయనప్పుడు ఎందుకు రావాలి విచారణకు